చలించే నాలుక, చరించే గాలితో కలిసి ఆకాశంలో రేపే అలజడియే శబ్దములు, పదములు. పదముల సముదాయమే వాక్యములు. పూచేవన్నీ పువ్వులే, కాచేవన్నీ కాయలే. పూచినంత మాత్రాన పువ్వులన్నీ పరిమళాలను వెదజల్లుతాయని చెప్పలేము. కాచినంత మాత్రాన కాయలన్నీ రుచిగానే ఉంటాయని అనుకోలేము. పలికేవన్నీ పలుకులే, పాడేవన్నీ పాటలే. పలికినంత మాత్రాన ప్రతి పలుకు పలుకుబడి కాబోదు, పాడినంత మాత్రాన ప్రతి పాట తీపిని పంచలేదు. అందంతో పాటు సుగంధాన్ని తోడు చేసుకుని వికసించే పువ్వులు అందరికీ ఆహ్లాదాన్ని పంచుతాయి, అందరిలో ఆనందాన్ని దించుతాయి. మాధుర్యాన్ని అవ్యక్తంగా తమలో దాచుకున్న కాయలు కొమ్మను అంటిపెట్టుకుని పెరుగుతాయి. కాలంలో రుచి రసపూర్ణములై నాలుకలను తడుపుతాయి, మనస్సులకు తన్మయత్వాన్ని కలిగిస్తాయి. అలాగే మధురమైన భావాలను దాచుకున్న పలుకులు, సుమధురమైన రాగాలను నింపుకున్న పాటలు వీణులకు విందు చేస్తాయి, వీక్షణాలను వినువీధుల విహరింపజేస్తాయి. వీరులు అందాలను విరబూస్తాయి, విరబూసినంతసేపట్లోనే విచిత్రంగా వాడిపోతాయి. ఆ తర్వాత రేకులు ఊడిపోతాయి, నీళ్ళ రాలిపోతాయి. కాయలైనా పండ్లైనా ఏవైనా అంతే, కాలంలో కలకలలాడేవన్నీ కాలంలోనే కనుమరుగైపోతాయి. భావాలు కూడా అంతే. ఇప్పటికీ ఎందరు కవులు ఎన్ని కావ్యాలను అందించలేదు, ఎందరు భావకులు తమ భావాలను కదిలించలేదు, ఎందరు గాయకులు తమ గానాలను వినిపించలేదు. ఏమైనా అవన్నీ ఎటుపోయాయి, గతంలో ఉన్నవన్నీ. ఉన్నవన్నీ ఊరేగలేవు, ఊరేగినా కొంతకాలమే, కొంత దూరమే. దూరాలను దూరం చేస్తూ, కాలాలను కలిపివేస్తూ, గగనంలో శోభించే దినరాజుల, పున్నమిలో పులకరించే నీలరాజుల, వాడని పూలను పూయిస్తూ, వీడని పరిమళాలను వెదజల్లుతూ, నింగిలో చరించే తారలను నీటిలో చలించే అలలతో ముడివేసి, భూమి ఆకాశాలను ఏకం చేసి, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అనే అద్భుత సత్యాన్ని, అమృత సందేశాన్ని అంటిపెట్టుకొని సాగిన సాహిత్య సంగీతాలు అమరజ్యోతులై అవనిలో నిత్యకాంతులను వెదజల్లుతూనే ఉంటాయి. అవే శృతి వాక్యాలు, స్మృతి వచనాలు, పురాణ ప్రవచనాలు. అవి మారని రూపాలు, ఆరని దీపాలు, మహర్షులు నడిచిన మార్గాలు, మహిళ మోక్ష సౌధాలు. ఆ మార్గంలో దృష్టి నిలిపి ఆ దారులలో మనసుపడి, కలిసొచ్చే వాటిని విడవకుండా, విడిపోయే వాటిని పట్టుకోకుండా, హోరుగాలిలో జోరు తగ్గిన, జోరువానలో నడికి ఆగిన, మరికొంతకాలం వడిగా, ఇంకొంతకాలం వడివడిగా, అప్పుడప్పుడు ప్రశాంతంగా కాలాన్ని కలుపుకుంటూ, దూరాలను దూసుకుంటూ, ముళ్ళను ముట్టకుండా, పువ్వులను మాత్రమే పట్టుకుని, విరుల అందాన్ని అలంకరించుకుని, సుమ సౌరభాన్ని గుండెల్లో దాచుకుని, ఏటితో మాట కలిపి, గాలితో పాట కలిపి, మనసు ద్వారా సమాజంలో నీ ఆశయ తోరణాలను అలంకరించుకునే మహాకార్యాన్ని ఫలప్రదం చేయు ఓ మనిషి. థ్యాంక్ యూ.